పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు బీజేపీ నేతలు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలన్నారు కమలం నేతలు. తెలంగాణలో త్వరలోనే బీఆర్ఎస్ అంతమవుతుందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేటీఆర్ సీఎం అవుతానని కలలు కన్నారని, కానీ ఆయన కలలు విఫలమయ్యాయని విమర్శించారు. కేసీఆర్ కేటీఆర్ చేతిలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారన్నారు. ఎన్టీపీసీ శంకుస్థాపనకి వచ్చిన కేసీఆర్ ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు మంత్రి కిషన్ రెడ్డి. అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాబ్స్ అవుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంత తక్కువ సమయంలో కొలాబ్స్ అవుతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఆ పార్టీని గురించి ఎక్కువ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. తప్పకుండా ఆయన అనడానికి ఉంది, ఆయనకు అధికారం ఉంది, ఆయన మాటలతోటే బతికాడు అంటాడు. అట్లే మనం ఎందుకు బాధపడాలి? దానికి లేయింగ్ ఫౌండేషన్ లేయింగ్కి వచ్చాడు, అది సహకరించాడు. ఇనాగ్రేషన్కి రాలే. సహకరించినట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణలో ఎన్టీపీసీ 8000 మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తే రానటువంటి వాళ్ళు సహకరించడం ఏంటో చెప్పన్నాడు. అని రైతులకు భరోసా ఇచ్చేందుకు కరీంనగర్లో రైతు దీక్ష చేయబోతున్నానన్నారు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్లో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో సంజయ్ పాల్గొన్నారు. రైతులకు మొదటి నుంచి అండగా ఉన్నది బీజేపీనేనన్నారు. రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు బండి సంజయ్. దేశంలో మోదీకి ఎదురేలేదన్నారు చేబెల్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని యాలాల్లో పర్యటించారు. దేశ ప్రజలంతా మరోసారి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు. దేశంలో వైద్య రంగాన్ని పటిష్టపరిచామని చెప్పారు కొండా విశ్వేశ్వరరెడ్డి. బియ్యం ఇచ్చేది, పంటలు పండేందుకు ఎరువు ఇచ్చేది, మదర్ ఇచ్చేది, కిసాన్ వేదిక రైతు వేదిక, లాస్ట్ కు మన శ్మశాన వాటికలు కూడా ఇది వేస్తుండ్రు. ఇయ్యేది వాళ్ళన్ని అవద్దాలు, వాళ్ళు నాశనం చేస్తారు. మేము ఇచ్చేది మేమే గర్వంగా మేము రాముడిని అడ్డం పెట్టుకుని పరిశీలిస్తాం. మీరేంది మైనార్టీస్ను మా మీద దాడులు చేయమని వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి ఓన్లీ మీకు దాని ఒక్కటే మైనార్టీ ఓట్స్ కొన్ని ఇన్నో అన్న వస్తాయి. వాళ్ళు కూడా కొంతమంది చైతన్యం వెళ్తారు, 20% మాకు వస్తాయి. 6 గ్యారంటీలు 60 అబద్దాలు ఆడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. పదవికి గ్యారంటీ లేని వారు 6 గ్యారంటీలు అమలు చేస్తారా అని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ 400 పార్లమెంటు సీట్లు గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు సైదిరెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని బీజేపీ ఆఫీసులో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు సైదిరెడ్డి. ఈ అబద్దాలను చూసి ఓట్లేసిండ్రు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ అబద్ధాలు మళ్ళీ అవుతాయా? మొన్న ఏదో వేసిన ఓటు కానీ వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో మాట్లాడి వినండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ఈ 5 ఏండ్లు అధికారాన్ని మళ్ళీ మొదలు పెడతారు? ఎంతసేపటికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో అప్లికేషన్లు తీసుకున్నారు. మీరు చూసినారు 6 గ్యారంటీలకి ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు? 1,25,00,000 అప్లికేషన్లు ఈరోజు తీసుకున్నారు. అదే ఈరోజు మన మోడీ గారు అనేది ఏమంటారు, డిజిటల్ ఇండియా అంటారు, అందరం డిజిటల్గా చేయాలంటారు, పేపర్లెస్ ఉండాలంటారు. కానీ మీరేం చేసినారు, 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు. అయ్యేంతవరకు ఆన్లైన్ అయినాయా కాలేదా తెలియదు. బీజేపీలో కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం బీజేపీ జాతీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ సంస్థాగత కార్యదర్శి శివప్రకాష్ 2 రోజుల కిందట రాష్ట్రానికి వచ్చారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లపై వరుస సమీక్షలు చేశారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలపై బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ సమీక్షలు చేశారు. ఇవాళ రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ బీజేపీ నేతలతో ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో అలకతో ఉన్న రాజాసింగ్ను ఇప్పటికే కలిసి మాట్లాడారు. 3 రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు అభయ్ పాటిల్. కాంగ్రెస్ పార్టీ విజన్ డాక్యుమెంట్ను ఈ నెల 5న విడుదల చేస్తామన్నారు ఏఐసీసీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. ఎన్నో చర్చల తర్వాత డాక్యుమెంట్ సిద్ధం చేశామని వివరించారు. 6 ఏప్రిల్ హైదరాబాద్, జైపూర్లో మెగా ర్యాలీ ఉంటుందని చెప్పారు. రాజస్థాన్లో జరిగే ర్యాలీలో కాంగ్రెస్ మేనిఫెస్టోను పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. ఇక 6 ఏప్రిల్ హైదరాబాద్లో జరిగే మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు కేసీ వేణుగోపాల్.